నేను డైరెక్టర్ బాలాదేవర్ అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను. అప్పుడు పనిచేసేటప్పుడు హీ వాజ్ వర్కింగ్ ఒక సినిమా ప్రొడ్యూస్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మిష్కిన్ సార్ డైరెక్టర్కి. అప్పుడు బాలా సార్ నన్ను సజెస్ట్ చేశారు, ఇలా ఐ విల్ స్విట్ దిస్ రోల్ అని చెప్పి. మిష్కిన్ సార్ సజెషన్ తీసుకొని హీ మేడ్ మీ యాస్ ద యాక్టర్. అదర్వైజ్ నేను టెక్నికల్ డిపార్ట్మెంట్లో ఉన్నాను ప్రీవియస్ టు దిస్. డిసడ్వాంటేజ్ అని కాదు, మిష్కిన్ సార్ క్యారెక్టర్ అంటే అలా ఉంటుంది యాక్చువల్గా. బట్ సినిమా ఇంపాక్ట్, సినిమా క్యారెక్టర్ చాలా ఇంటెన్స్ అయిన క్యారెక్టర్. ప్లస్ డీ గ్లామ్ అంటే డీ గ్లామర్ అయితే గ్లామర్ డీ గ్లామర్ అదేం పెద్ద విషయం లేదండి. మనం సినిమాకి వర్క్ చేస్తున్నాం అంతేకాని మనకి సెల్ఫిష్గా వర్క్ చేయాలని ఐ వాజ్ నాట్ థింకింగ్. ఎక్స్పీరియన్స్ నా దగ్గర లేదు కానీ బాలా సార్ మిష్కిన్ సార్ దగ్గర ప్లెంటీ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండింది. సో నేను ఒక మగ్ తీసి వాళ్ళ దగ్గర ఉండే బకెట్లో నీళ్ళు తీసుకున్నట్టు ఐ థింక్ ఐ టుక్ ఫ్రమ్ దెమ్ అండ్ హెల్ప్డ్. క్లైమాక్స్ సీను, ఇంటర్వెల్ ముందు వచ్చే సీన్, రెండు సీన్లు బాగుంటాయి. బాగుంటాయి అంటే ఎమోషనలీ ఛాలెంజింగ్ ఉంటాయి నాకు. సో ఐ ఎంజాయ్ దోస్ టూ సీన్స్. నెక్స్ట్ ఇంకా ఇది కమిట్ కాలేదండి. నేను బాలా సార్ దగ్గర వర్క్ చేస్తున్నాను అంటే లైక్ అనదర్ ప్రాజెక్ట్, ఎందుకంటే నేను ఇంకా టెక్నికల్ డిపార్ట్మెంట్లోనే వర్క్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ప్రాజెక్ట్ అయితే మంచి ప్రాజెక్ట్ వస్తే నేను డెఫినెట్లీ చేస్తాను అనుకుంటా. రీజన్ ఏమంటే నేను యాక్టర్ కావాలని ప్లాన్ చేయలేదు యాక్చువల్గా, నేను డైరెక్టర్ కావాలని ప్లాన్ చేశాను. ఈ ఆఫర్ ఒకటి వచ్చింది బాలా సార్ మిష్కిన్ సార్ అంటే సరే ఖచ్చితంగా చేద్దామని. ఇన్ కేస్ నాకు ప్లాన్ ఉంటే మేబీ డాడీ బ్యానర్లో చేసి ఉంటానేమో తెలియదు. డైరెక్టర్గానా? తెలుగులో డైరెక్ట్గా అదే ఎప్పుడు మంచి స్క్రిప్ట్ వస్తే, ఎప్పుడు నన్ను ఎవరన్నా మంచి డైరెక్టర్ వాంట్ చేస్తే అదే నేను డెఫినెట్లీ ష్యూర్లీ నేను చేస్తాను అనుకుంటా తెలుగులో. సాచి సినిమా ఇంత గొప్పగా ఆదరించిన అందరికీ చాలా థ్యాంక్స్. కీప్ సపోర్టింగ్.